హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా ఓహో. ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా తక్కువ ఆయిల్తో చేపల ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. చేప ముక్కలు నీచు వాసన లేకుండా ఎలా శుభ్రం చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అరచెక్క నిమ్మరసం పిండుకొని ఈ మసాలాలన్నీ చేప ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా మసాలాలంతా అప్లై చేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మరొకసారి కలిపి అరగంట పాటు నాననివ్వాలి. 8-8 బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని చేప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 సెకండ్ల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడే టర్న్ చేసుకోవడం వల్ల మసాలాలు అనేవి అడుగంటుకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోతుంది. ఇవి పక్కకు తీసి పెట్టేసుకొని వేడి మీద ఉన్నప్పుడే మిరియాల పొడి చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.